గత 19 రోజులుగా ఈ ఉద్యమం నిర్విరామంగా సాగడానికి కారణమైనటువంటి ప్రతి తెలుగింటి ఆడపడుచుకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 రాజధానుల మీద మన పోరాటం ఇంతే శాంతియుతంగా, ఇంతే దేశానికి ఆదర్శవంతంగా పోరాటం సాగాలి. ల్యాండ్ పూలింగ్ లో దేశానికి కాదు ప్రపంచానికే మనం 29 గ్రామాలు 28,000 మంది రైతులు ఆదర్శంగా నిలిచారు. అనేక విశ్వవిద్యాలయాలు కూడా మన ల్యాండ్ పూలింగ్ అంశాన్ని వాళ్ళ పరిశోధన అంశాలుగా పెట్టుకున్నాయంటే అది మన రాజధాని ప్రాంత వాసుల ఘనత. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ఒకటే మాట తెలియజేసుకున్నా, ఒక కులం మీద, ఒక పార్టీ మీద, ఒక నాయకుడి మీద కక్షతో ఇన్ని వేల మంది ప్రజల జీవితాన్ని నాశనం చేయకండి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు పెయిడ్ ఆర్టిస్టులని. రేపటి నుంచి మనందరం కూడా ఆధార్ కార్డు తెచ్చుకుని కూర్చున్నాం ఇక్కడ ఉన్నాయా? ఓకే. ఈరోజు మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధులని, నాయకులని అందరినీ కూడా చెప్తా ఉన్నా, అయ్యా ఒక్కసారి మీరు అమరావతి రండి, అమరావతి వచ్చి ఈ ప్రజల మధ్యలో నుంచి మీరు మాట్లాడండి, ఆ మాట మాట్లాడండి, అప్పుడు మీరు చప్పట్లే కొట్టించుకుంటారు, ఇంకేమైనా కొట్టించుకుంటారు, మీకు తెలుసండి. ఈరోజు కృష్ణా జిల్లాలో మంత్రి గారు ఉంటాయంటే 2 గుళ్ళు నిప్పుని తిరుగుతాడు పై 2 గుళ్ళు. ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఉంటాడు, నేను కృష్ణా జిల్లా వాడినైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటాడు ఆయన. అయ్యా మంత్రి గారు నీకు తెలియదేమో చెప్తున్నా, ఆయన అనంతపురం కియా మోటార్స్ వస్తే మాకు రాలేదని ఇక్కడ ఎవరు బాధపడ్డా, వైజాగ్కి రైల్వే జోన్ వేస్తే మాకు రాలేదని ఎవరు బాధపడ్డా. ఈరోజు కేవలం ప్రాంతాల మధ్య చిచ్చ పెట్టడానికి, కులాల మధ్య చిచ్చ పెట్టడానికి, పార్టీల మధ్య చిచ్చ పెట్టడానికి నువ్వు ఈ మాట మాట్లాడుతా ఉన్నావు, ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మంత్రి గారు మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఒక గ్రామ స్థాయిలోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు మర్చిపోయారు అనుకుంటా, అంటే వాళ్ళకి స్థాయి అంత కాదా? మరి ఎందుకు ఇచ్చారు మీరు అంత స్థాయి వాళ్ళకి? అది వాళ్ళు గ్రామ స్థాయిలో కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా కానివ్వండి, రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకా మరీ ఘోరం. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే పెయిడ్ ఆర్టిస్టులు అని కొంతమంది అన్నారు, ఎడారని కొంతమంది అన్నారు, ఇంకేమన్నారండి? అయ్యా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, 3 పంటలు పండే భూమిని ఎడారి శ్మశానం అని ఎట్లా అన్నావయ్యా? నీకు అసలు ఆ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అసలు అబ్బో ఆయన చాలా గొప్పడు, నువ్వు ఆయన కంటే గొప్పడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఇన్ని వేల మంది రైతులు వేల ఎకరాలు ఇచ్చి దేశానికి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉన్నటువంటి రైతుల్ని ఈరోజు మీరు రోడ్డుకి ఇచ్చారండి, ఇది ఎంత మాత్రం భావ్యం కాదు. వీళ్ళ ఉసురు తగిలితే మీ ప్రభుత్వం కుటుంబాలంటే తుఫాన్లో కొట్టబోతా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా. ఈరోజు ఈ ప్రాంతంలో చూసుకుంటే పిల్లలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు, అదేవిధంగా రాష్ట్రం నలుమూలల్లో ఉన్నటువంటి యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మీకు సంఘీయ భావం తెలియజేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. మేము కూడా శాంతియుతంగా విజయవాడలో కానివ్వండి, వివిధ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం, మీకు ఎప్పుడు అండగా ఉంటాం. ఒకవేళ 8వ తారీఖున
మూడు రాజధానుల ప్రతిపాదన వస్తే ఖచ్చితంగా మేము కూడా ఈ శిబిరంలో వచ్చి మీతో పాటు ఈ ధర్నా దీక్షల్లో పాల్గొనడానికి సిద్ధం. చాలా మంది సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం అవినీతిలో 0% అయినటువంటి సింగపూర్ ని ఆదర్శంగా తీసుకుంటే ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నాయకుడు అన్నాడు వేరే దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటావేంటని. ఈ రోజు పేద దేశంగా ఉపాధి లేనటువంటి దేశంగా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్నటువంటి నువ్వాయా మాట్లాడేది అని ఈ రోజు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అంటేనే మీరు అంతా రివర్స్ వైఖరి, రివర్స్ పాలన, ఇక రివర్స్ కాకపోతే ఎట్లుంటుంది చెప్పండి. ఇది కూడా రివర్సే ముఖ్యమంత్రి గారు. ఇంకో విషయం, కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మించారు ఆయన్నే వెళ్ళగండి అంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం తెచ్చిన మాట వాస్తవం ఉండొచ్చు, కానీ నాటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో మీ నాయకుడు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాయదారి ఉండాలని, 30,000 ఎకరాలకు ఎక్కువ ఉన్న భూమిలో రాయదారి పెట్టాలని చెప్పాడయ్యా, ఏ అప్పుడేమో కళ్ళు మూసుకుపోయినాయా మీకు అని ప్రశ్నిస్తా ఉన్నా. అప్పటి ప్రజాప్రతినిధులంతా కూడా మాట ఇచ్చారు రాజధాని కట్టుబడి ఉన్నా అని చెప్పారని ఇక్కడ ప్రజలంతా ఇచ్చారు. మరి నువ్వు ఇంకా అప్పటి ప్రతిపక్ష నేత కంటే ఇంకా ఒక మెట్టు ఎక్కావు, ముఖ్యమంత్రి అయ్యావు, మరి ఏదయ్యా నీ కార్యదక్షత, ఏది నీ అంకిత భావం? నువ్వు ప్రమాణ స్వీకారం చేసావు కదా కార్యదక్షతతో అంకిత భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అన్నావు. రాజ్యాంగ విలువలకు తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి అంటే కేబినెట్ నిర్ణయాలను కానివ్వండి, వివిధ అంశాలను కానివ్వండి, ఎక్కడ కూడా వెల్లడించబోను ముందుగా అని చెప్తారు. కానీ తన అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు మిస్టర్ ఏటూరెడ్డి గారు, ఏటూరెడ్డి గారు తెలుసు కదండి అందరికి, ఆ సూట్ కేసు రెడ్డి అంటున్నారు, ఆ రెడ్డి గారు ఆయన ద్వారా లోపాయకారిగా చెప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ మూడు రాయదారుల ప్రతిపాదన వచ్చి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తే హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆ రాజ్యసభ సభ్యుడి మీద కూడా రాజ్యాంగ విలువలకు అతీతంగా వ్యవహరించినందుకు సుమోటోగా కేసు పెట్టాలి. దానికి మనందరం కూడా ఆ కేసు చేయాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు సాగిద్దాం. ఇంకో విషయం లాంటి చెప్తున్నారు, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాన్ ఉంది, ఎడకాలు కూడా ఉంది అంటున్నారు. అయితే ఇంత శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ పుట్టినరోజు బ్యానర్లు ఇంకా ఉన్నాయండి, లేకపోతే దిష్టి బొమ్మలు అవి ఆ బ్యానర్లు దించేసి దానం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర రాజధానిలో అంత ఆవేశభరితంగా ఉన్నా కూడా అయ్యా వీళ్ళంతా రైతులు, రైతు పెట్టాలి కాబట్టి మీ ఆటలు ఇంకా సాగుతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా మద్దతు విద్యార్థుల తరఫున కానివ్వండి ఎప్పుడూ కూడా మీకుంటుంది, మీరు ఎప్పుడు పిలిచినా మేము ఇక్కడికి వస్తాం, మీ దీక్షా శిబిరాల్లో మీకు అండగా కూర్చుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై అమరావతి, జై జై అమరావతి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.